हाय वेलकम टू सरप्राइज दीवी रोजु मन लेवल 99 गेम सेंटर को वच्चामु इदोक डिफरेंट गेम वर्ल्ड लाइक मनम इक्कड मोबाइल ऐप्स लो गेम्स आड़तू उंटाम कदा इवेमो डायरेक्ट गा आड़ी एंजॉय चेयोच्चु मनम या फस्ट लोपलकि एंटर अव्वालंटे मुंदु मनम साइन अप अव्वाली अंड गेम्स एदैना आड़ालंटे मनकि ओक बैंड इस्तारु आ बैंड एक्टिवेट चेसुकोवालन्नमाट मनम साइन अप कार्ड पे चेसि या एंटर अवुतुन्नाम लोपलकि చూడగానే లైటింగ్స్తో కలర్ఫుల్గా ఏంటి చాలా బాగుంది కదా అనిపిస్తుంది బట్ ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అనే చెప్పొచ్చు నేనైతే గేమ్స్కి అండ్ నేను చిచ్చు ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసాము లైక్ ఎంటర్ అవ్వగానే ఇది ఈ గేమ్ మాకు బాగా అనిపించింది గేమ్ స్టార్ట్ చేసాము లైక్ ఇదేంటంటే టైం లిమిట్ అనమాట ఆపోజిట్ ఆపోనెంట్తో మనం ఆడుతూ ఉండాలి లైక్ చిచ్చు ఫ్రెండ్తో ఆడుతుంది దివిష జంప్ చేస్తుంది షీ మిస్డ్ ఇట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ యా నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి వెళ్ళాము ఇవి జస్ట్ మనకి ఇది ఏంటంటే టూ అపోనెంట్స్ అని చెప్పాను కదా టైం లిమిట్లో ఎవరు ఫస్ట్ వెళ్ళేసి ఇక్కడ బటన్ని ప్రెస్ చేస్తారో అనేసి ఉంటుంది ఫస్ట్ దివిష వెళ్తానని బట్ దివిషకి ధైర్యం సరిపోలేదు లైక్ అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అండ్ స్పేస్ తక్కువ ఉంది అది భయపడింది సో దాన్ని నేను తీసుకొని ఇంకా వెళ్ళనా అని అడిగితే ఓకే అని యాక్సెప్ట్ చేసింది సో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం దానికి టచ్ అవుతే లైక్ రెడ్ కార్పెట్ మీద మన కాలు పడిందంటే ఇంకా మనం అవుట్ అన్నట్టు ఆ గేమ్ లైక్ అవి బ్లింక్ అవి స్వింగ్ అవుతున్నాయి కదా అవి ఆగిపోతాయి అన్నమాట మనం కింద కాలు టచ్ అయిందంటే అవి ఆగిపోతాయి బట్ లాస్ట్ టూ ఉన్నప్పుడు చిచ్చు షూకి తగిలేసి నా బ్యాలెన్స్ తప్పింది మిస్ అయ్యాను ఇప్పుడు నేను ఓవరాల్గా చూపిస్తాను అసలు ఇది ఈ లెవెల్ 99 గేమ్ వల్ల కొత్తగా పెట్టారు మా దగ్గర అండ్ ఏంటంటే ఇది అడల్ట్స్కి గేమ్స్ అనమాట వీకెండ్స్ వచ్చిందంటే మనకి మంచి టైంపాస్ అవుతుంది ఇక్కడ ఇవి మనం ఫోన్లో మొబైల్లో గేమ్స్ చూస్తూనే ఉంటాం కదా ఆ గేమ్సే రియలిస్టిక్గా ఉంటాయి లైక్ డైరెక్ట్గా ఆడొచ్చు మనం అండ్ ఇవన్నీ గేమ్స్ బాక్సెస్ వైడ్ ఇచ్చారు బయట ఛాలెంజింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది ఛాలెంజింగ్ గేమే ఇట్లా బాక్సెస్లో గేమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క గేమ్ లైక్ అండ్ ప్రతి బాక్స్కి ఒక టైం లిమిట్ ఉంటుంది లైక్ ఈ గేమ్కి టైం లిమిట్ ఉంటుంది సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకు ఒక స్కాన్ ఇచ్చి అది బ్యాండ్ ఇచ్చారు కదా ఆ స్కాన్ చేసుకోవాలి అండ్ ఈచ్ బాక్స్కి వచ్చేసి 3 to 4 స్టార్స్ అలా కట్ అవుతూ ఉంటాయి అండ్ ఇదంతా మొత్తం ఈ గేమ్స్ అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఏకర్ ప్లేస్లో ఇది బిల్డ్ చేశారు అండ్ ఇవి బాక్సెస్ వైడ్ ఉంటుంది లైక్ ఏ బాక్స్లో ఏ గేమ్ ఉంటుందో మనకు తెలియదు లోపలికి ఎంటర్ అయ్యే వరకు మనకి ఎలా ఉంటుంది అని యాంగ్జైటీయే ఎక్కువ ఉంటుంది బయట ఏమో ఇలా ఛాలెంజింగ్ గేమ్స్ అండ్ లాజికల్ మైండ్ థింకింగ్ గేమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ఈ రెస్టారెంట్ ఏరియాలో ఇక్కడ టిన్స్తో అలా డిస్ప్లే చేశారు బాగా అనిపించింది యా మనం ఇప్పుడు గేమ్స్ అన్నీ 1 by 1 ఆడేద్దాము అవి ఎలా ఉంటాయి ఆ బాక్సెస్లో గేమ్స్ ఎలా ఉంటాయి అనేది లోపల క్లియర్గా చూపిస్తాను నేను ఒక్కొక్క గేమ్ అండ్ ఇట్లా మేము ఎంటర్ అయిపోయాము సో ముందు మనకి ఆ గేమ్ ఏంటి ఎలా ఆడాలి అని ఐడెంటిఫై చేసే లోపే మనకి లైక్ మనం లెగ్ ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా పెట్టినా లైక్ ఏదైనా టచ్ చేసినా మనం ఒక్కోసారి డైరెక్ట్ ఎగ్జిట్ చెప్పేస్తుంది ఆర్ ఎల్స్ మనం 3 మినిట్స్ ఆడుకోలేస్తాము ఆ 3 మినిట్స్లో మనం స్కోర్ చేయలేస్తాము ఇక్కడ ఏం చేసామంటే మేము మిస్టేక్ చేసాము కింద పాయింట్స్ అవి వే ఇచ్చారు ఆ వేలో వెళ్తే మనం ఎగ్జిట్ అవ్వలే గేమ్ ఆడగలము అది చూసుకోకుండా మేము డైరెక్ట్ అయిపోయింది ఇది నెక్స్ట్ గేమ్ లైక్ ఫిషెస్కి బాల్స్ వేయాలి అండ్ అవుట్ సైడ్ 2 డిఫరెంట్ కోర్ట్స్ నుంచి వేయాలి మేమేం చేసామంటే ఈ సెంటర్ నుంచి ఆడాము మాకు 2 పాయింట్స్ వచ్చాయి లైక్ దివిష వేసిన దానికి పాయింట్ వచ్చింది నేను వేసిన దానికైతే పాయింట్ పోయింది లైక్ 1 మినిటే టైం ఉంది దీనికైతే 3 మినిట్స్ కూడా కాదు 1 మినిటే టైం లిమిట్ అండ్ ఆ 1 మినిట్లో అపోనెంట్తో మనం ఆడేసి ఎవరికి ఎక్కువ పాయింట్స్ లైక్ బట్ దివిషకి 2 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ నేను ఏం చేశానో తప్పు అనేది నాకు అర్థం కాలేదు బట్ లైక్ మనకి ఏ బాక్స్లోకి వెళ్ళినా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఆ గేమ్ని అర్థం చేసుకునే లోపే మనకి టైం లిమిట్ అన్నా అయిపోతుంది లేదా మనం ఏదో ఒక మిస్టేక్ అయినా చేసి వస్తుంటాం యా ఎంటర్ అవ్వాలంటే ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే మనం అట్లా స్కాన్ చేయాలి టూ మెంబర్స్ ఉంటారు కదా ఆ 2 మెంబర్స్ స్కాన్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది లాక్ ఇదైతే ఎంటర్ అవ్వగానే గేమ్ ఎగ్జిట్ అనింది ఏం మిస్టేక్ చేసామా అని ఐడెంటిఫై చేయలేకపోయాను
ఇదొచ్చేసి బయట ఛాలెంజింగ్ గేమ్స్ అన్నమాట. ఇది కూడా టైం లిమిట్. సో ఏ గేమ్ ఆడాలన్నా మనకి ఖచ్చితంగా ఒక మెంబర్ ఉండాలి, టూ మెంబర్స్ ఉండాలి. అండ్ టూ మెంబర్స్కి స్కాన్కి ఆ బ్యాండ్ ఉండాలి. బ్యాండ్తో స్కాన్ చేసేసుకొని మనం ఆడుకోవచ్చు. అండ్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే అది టైం లిమిట్ ఇస్తారు మనకి బ్యాండ్కి. లైక్ స్కాన్ చేసుకున్నప్పుడు మనం టైం లిమిట్ ఉంటుంది, 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా చూసుకోవచ్చు. యా ఇది ఈ గేమ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటికీ ఆ గేమ్ ఏంటి, అది గేమా లేక ఏమన్నా ఎక్స్పెరిమెంట్ ఇలాగా చూపించడానికి పెట్టారా షోనా, నాకు అర్థం కాలేదు. ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫై చేస్తున్నాను, లైక్ ఇక్కడ మీట్ని టచ్ చేసి అక్కడ యానిమల్స్ ఇచ్చారు, అది మ్యాచింగ్ మ్యాచ్ చేయాలా అనేసి అర్థం కాలేదు. సో మ్యాచ్ చేయాలేమో అనేసి నేను అనుకుని టచ్ చేశాను. బట్ నాకు ఈ గేమ్ ఏంటో, టైం లిమిట్ ఎక్కువ ఉంది బట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏం చేయాలనేది అర్థం కాలేదు. లైక్ ఆల్మోస్ట్ మనకు 5 మినిట్స్ ఇచ్చారు ఈ టైమ్, నేను టైం మొత్తం స్పెండ్ చేశాను కానీ నాకు లైక్ గేమ్ లాజిక్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఈ గేమ్ అయితే. చిచ్చు నేను ట్రయింగ్ టు ఫైండ్ ఇట్ అవుట్ ఎలా ఆడాలి అనేసి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. చెప్పాను కదా ఈ గేమ్ అర్థం కాలేదనేది. సో వాళ్ళు 5 మినిట్స్ టైం ఇచ్చారు, సో నేను అలా టైం వేస్ట్ చేశాను అన్నమాట ఇక్కడ. ఇది ఇంకొక గేమ్. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ ఇలా మనం అన్ని బాక్సెస్కి వెళ్తే మాత్రం మనకి పాయింట్స్ స్కోర్ స్టార్స్ రావు. ఏదైనా ఒక గేమ్ అర్థమైందంటే ఇంకా ఆ గేమ్ కొంచెం బాగా విన్ అయ్యే వరకు ఆడొచ్చు. ఏదొకటి నేను ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపల ఏముంది అనేసి ముందు ఏ రూమ్లో ఏముంది అనేసి చూడాలి అనేసి చాలా వరకు కవర్ చేశాను రూమ్స్ గేమ్స్. కొన్ని అయితే పాయింట్స్ వచ్చాయి, కొన్ని అయితే పాయింట్స్ అసలు ఎంటర్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వండి ప్లీజ్ ఎగ్జిట్ ప్లీజ్ ఎగ్జిట్ అని సౌండ్ వచ్చేసింది. అండ్ వన్ ఇండోర్ ఆడామంటే వన్ అవుట్డోర్ ఆడటం ట్రై చేశాము, లైక్ బయట గేమ్ ఆడడానికి. ఇది చిన్నది కదా, సో దానికి బాల్స్ దాని సైడ్ లేవు. నేను యా ఏంటంటే ఇవి బాల్స్ వేయాలి, ఆపోనెంట్ దాని పడనీయకుండా ఆపడం ట్రై చేయాలి. ఇది వచ్చేసి టెంపుల్ రన్ గేమ్. వెళ్ళాను లోపలికి, ఎటు వెళ్ళాలా నాకు అర్థం కాలేదు. చిన్న రూమ్ ఇచ్చారు దీనికి మాత్రం, బట్ గేమ్ అయితే అర్థం కాకుండానే బయటకు వచ్చేసాను. లైక్ మన టైం లిమిట్ అయిపోతే అది ఎగ్జిట్ అని చెప్పేసి మనకి ఆపోజిట్ సైడ్లో డోర్ ఉంటుంది, ఎగ్జిట్ డోర్, ఎగ్జిట్ అయిపోవాలి లేకపోతే సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి బాల్ మేజ్. లైక్ 2 మెంబర్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, అప్పుడు బ్యాలెన్స్ చేస్తూ మనం ఆ బాల్ని అటు కార్నర్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఐ ట్రై టు డూ బట్ సడన్గా మధ్యలోనే ఒక బాల్ మిడిల్లో పడిపోయింది. లైక్ 2 టైమ్స్ బాల్ మిస్ అయిందంటే ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఈలోపు టైం కూడా అయిపోతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గేమ్స్ అన్నీ. యా ఈ గేమ్ ఏంటి అంటే ఎంటర్ అయ్యాను, ఏంటి ఏం లేదు, లైక్ ఈ డోర్ ఓపెన్ చేస్తే ఎగ్జిట్ అంటుందేమో మనల్ని అనేసి అనిపించింది. బట్ లాస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే లోపలికి వెళ్ళేసి మనకి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని గుర్తుంచుకొని బయట ఉన్న ఇమేజ్తో మ్యాచ్ చేయాలి. ఇది నెక్స్ట్ గేమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అది వేయించారు, మనం స్ట్రైట్గా ఏది మిస్ చేయకుండా అక్కడ బటన్స్ ప్రెస్ చేస్తూ వస్తే మనకి పాయింట్స్ వచ్చాయి. ఈ గేమ్ ఒకటి కొంచెం మాకు బాగా అర్థమైంది, సో ఐ ట్రై టు డూ లైక్ విన్ అయ్యాము ఈ గేమ్ కొంచెం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఓన్లీ లైట్స్ ఫస్ట్ బ్లింక్ చేయడమే అనుకున్నాము, బట్ తర్వాత అర్థమైంది లైక్ వాళ్ళు పాపప్ చేస్తారు ఒక సౌండ్ని, ఆ సౌండ్ దేంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ దగ్గర లైట్ని క్లిక్ చేయాలి. లైక్ నేనైతే ఆ సౌండ్ని ఐడెంటిఫై చేయలేకపోయాను, లైక్ ఏం చేస్తుంది అలా అనేసి. ఈజ్ ఇట్ ఎ గల్ఫ్ ఆర్ ఎనీథింగ్.
ఎగ్జిట్ అంటుంది. నా ఎంట్రీయే రాంగ్ అని మనకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది. ఆ పాటలు ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి నేను పడే పాటలు అన్నమాట అవి, ఎగ్జిట్ రూమ్కి. నెక్స్ట్ వేరే రూమ్లోకి వెళ్ళాము అండ్ ఇది కూడా సక్సెస్ఫుల్గా ఓడిపోయాము. యా ఇది వచ్చేసేమో ఎక్కడ కాల్ పెట్టాలో లైక్ దివిష దిగేసింది. పాయింట్ ఏంటంటే ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ థ్రెడ్స్ నుంచి టూ ఒపోనెంట్స్ అటు సైడ్ ఎవరు ఫస్ట్ వెళ్తే కాల్ కింద పెట్టకుండా ఆ థ్రెడ్స్ సహాయంతో మనం అటు రీచ్ అయిపోవాలి. ఇది వచ్చేసి జైల్లా ఉంటుంది, లైక్ మనం ఏది డోర్ కనుక్కోవాలి అనేది. యా లాస్ట్ గేమ్ ఏంటి ఇది, మనకి ఇక్కడ పిల్లర్స్కి బటన్స్ ఇచ్చారు, నేను ఒక పిల్లర్ని మిస్ చేసి ఇంకో బటన్ని క్లిక్ చేశాను, సో మనకి రెడ్ లైట్ వచ్చేసింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.